పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి చొరవ తీసుకుని నెల్లూరు బాబాయ్ అబ్బాయి మధ్య తగువ పరిష్కరించి వాటాలు పంచాలని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి చలోక్తులు విసిరారు. వారిద్దరి మధ్య తగువ ఎందుకు పడిందో, ఆయన్ను తాడేపల్లికి ఎందుకు పిలిచారో మాకు తెలియదా అంటూ వ్యంగ్యస్తరాలు వేశారు. మీరంతా ఒకరి బటన్లు ఒకరు ఎప్పుడు నొక్కుంటారా అని నెల్లూరు ప్రజలతో పాటు రాష్టమంతా ఆసక్తిగా ఎదురు చూస్తుందన్నారు. సొంత పార్టీ నేతలు వాటాల్లో తేడాలొచ్చి బటన్లు నొక్కుంటున్నామంటుంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరి వాటాలు వారికి పంచి మిగిలిన దాన్ని తాడేపల్లి ప్యాలెస్ కు తరలించకుండా చూస్తూ ఊరుకుంటే ఎలా అబ్బాని ఎద్దేవా చేశారు. ఇకనైనా మా నాయకుడు గురించి, తెలుగుదేశం నేతల గురించి మాట్లాడడం మానుకుంటే మంచిదని హితవు పలికారు. తగు ఎందుకు జరిగింది? డ్రగ్స్ సరఫరాలో వచ్చిందా? గాంజా సరఫరాలో వచ్చిందా? కోకెయిన్ స్మగ్లింగ్ లో వచ్చిందా? హెరాయిన్ స్మగ్లింగ్ లో వచ్చిందా? సింగిల్ డిజిట్ లాటరీలో వచ్చిందా అని మేము అడుగుతున్నాం. నువ్వు ఒక మాట అన్నావు మొన్న కార్యకర్తల మీటింగ్ లో, ఏమన్నా గుర్తుందా? మీరు ఎంత తిక్కనాయాళ్ళంటే, ఏ మీకో మీకో లావాదేవీలుంటే, డబ్బులు లావాదేవీలుంటే మీరు మీరు ఇంట్లో కూర్చొని చూసుకోవాలి అండి. మీరు మీరు ఇంట్లో కూర్చొని లెక్కలు చూసుకోవాలి. అది వదిలేసి కార్యకర్తల మీటింగ్లో మైక్ పెట్టుకొని నా సెల్ ఫోన్ ఉంది నొక్కుతా, మీ బ్రతుకులు బయట పెడతా అన్నావు. పెట్టు, నువ్వు దమ్ము ధైర్యము ఆ మొగతనంలో ఉండే బంగారు కొండవి నువ్వు. నొక్కు నొక్కు బటన్ అంటున్నా, బటన్ నొక్కు. బటన్ నొక్కితే దొంగ దొంగ లావాదేవీలు ఏమేమి జరిగినాయి, ఎక్కడ మీకు నీ రూప్ కుమార్ యాదవ్కి, బాబాయికి, అబ్బాయికి ఎక్కడ తగు వచ్చింది అనే విషయం బయటపడుతుంది. బెట్టింగ్ బంగారు రాజు. ఏమయ్యా అనిలో వ్యాపారం చేసేటప్పుడేమో ఇద్దరు కలిసి చేసుకున్నారు, డబ్బులు పంచుకునేటప్పుడేమో ఇద్దరు పంచుకున్నారు, ఇప్పుడు పాపం బాబాయ్ మీద వేసేస్తే ఎట్టయ్యా అబ్బాయ్యా నువ్వా? వైసీపీ ప్రభుత్వం ఎస్పీ గాని కలెక్టర్ గాని ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గాని ఎవరైనా దాని మీద సుమోటోగా కేసు బుక్ చేశారా? ఎందుకు చేయలేదు అని అడుగుతున్నాం. చేసింది మేము కాదు, ఒక వైసీపీ ఎమ్మెల్యే, ఒక వైసీపీ ఎక్స్ మినిస్టర్ అగేన్స్ట్ హిస్ ఓన్ బాబాయ్. యాక్షన్ తీసుకోరా, పట్టించుకోరా, తాడేపల్లి ప్యాలెస్ కి నిన్న బలిచి లెక్కలు అడుగుతారా? ఎంతెంత ఎవరికి, మాకెంత వచ్చింది, వాడికి ఎంత వచ్చింది, ఈడికి ఎంత వచ్చింది అని లెక్కలు అడుగుతారా? తాడేపల్లి ప్యాలెస్ కి పంపించి నువ్వు అనిల్ కుమార్ యాదవ్ బంగారు కొండ నువ్వు మమ్మల్ని విమర్శించడం, నీ పార్టీ వాళ్ళు నిన్ను అమ్మా బూతులు తిడుతున్నారు ఈడ. నేను అడుగుతుండా ఇంటర్నేషనల్ నోటీస్ అంటే ఏంది? ఇట్స్ కాల్డ్ రెడ్ కార్నర్ నోటీస్, రెడ్ అలర్ట్ అంటాం దాన్ని. అంటే టెర్రరిస్టులకి, డ్రగ్స్ స్మగ్లర్స్ కి వీళ్ళకి ఇస్తారు, కాల్డ్ రెడ్ నోటీస్. నీ దగ్గర నీ బాబాయ్ మీద రెడ్ ఇంటర్నేషనల్ నోటీస్ వచ్చిందని తెలిసి కూడా నువ్వు ఎందుకు బయట పెట్టడం లేదు? అంటే నువ్వు రూప్ కుమార్ యాదవ్ ని బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అడుగుతున్నావు. బ్లాక్మెయిల్ చేసి నీ వాటా కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఎందుకు బయట పెట్టడం లేదు తెలుసా? నువ్వు నొక్కురా, మేము నొక్కతామంటున్నారు. నువ్వు నొక్కితే రూప్ కుమార్ యాదవ్ అండ్ నోడా చైర్మన్ రెడీగా ఉండారు ముక్కాల ద్వారకనాథ్ ఏది బటన్ నొక్కేదానికి. నేనంట సద్దల్ రామకృష్ణారెడ్డి, నువ్వు పెద్ద వయసు వచ్చింది కానీ నీకు తలకాయ లేదు బా. వాళ్ళిద్దరిని పిలిచి ఆ వాటాలు మన పార్టీ డ్యామేజ్ అవుతుందా లేదా? ఇప్పుడు వీళ్ళిద్దరు వాటాల గురించి మాట్లాడితే డ్యామేజ్ అయ్యేది ఎవరు? వైసీపీ కదా. నీకు అంత మాత్రం ఇన్నిత జ్ఞానం లేదా వాళ్ళిద్దరిని పిలిపించి ఎవరు వాటా ఎవరిది,
ఎవరికి ఎంతెంత డబ్బులు రావాలా అవి కూర్చొని సెటిల్ చేసేస్తే ఇబ్బందే లేదు కదా పార్టీకి, ఎందుకు చేయటం లేదు మీరు? మేము ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, బాబాయ్ అబ్బాయి అండ్ ముక్కాల ద్వారకనాథ్ ముగ్గురు వైసీపీ నాయకులు లావాదేవీల్లో తేడా వచ్చింది, దయచేసి దాన్ని సార్ట్అవుట్ చేసేసి ఎవరు వాటాలు వాళ్ళకి పంచి తాడేపల్లి ప్యాలెస్కి పోవాల్సిన వాటా కూడా మీరు తీసుకొని ఈడ మేము ప్రశాంతంగా నెల్లూరు ప్రజలు ఉండేటట్టు చేయాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. సకల కళా వల్లవన్ మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇంకొక విషయం, వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.